రాకాలోకంకి స్వాగతం. మీ చూపుడు వేలు మీద ఈ ఇండెలబుల్ ఇంక్ గుర్తు పడిందా లేదా? మీరు ఓటు వేశారా లేదా? ఇప్పటివరకు ఓటు వేయకపోతే ఇంకా సమయం ఉంది, వెళ్ళండి ఓటు వేయండి. మీ చూపుడు వేలు పైన ఇండెలబుల్ ఇంక్ గుర్తు వేయించుకోండి, మీ బాధ్యతను నెరవేర్చినటువంటి తృప్తిని పొందండి, దేశం కోసం ధర్మం కోసం. మిత్రులారా, ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎన్నికలు వాస్తవానికి విదేశీ మద్దతుతో పనిచేసే శక్తులకు, స్వదేశీ భావనను పెంపొందించాలన్నటువంటి శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటంగా చాలామంది చెబుతున్నారు. భారత్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా, భారత్ గెలవాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ దేశంలో తుపాకీ చేత పట్టినటువంటి ఉగ్రవాదులు భారతదేశం నుంచి తమ రాష్ట్రాన్ని వేరుపరిచి ఒక సొంత దేశంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రం ఇది. అత్యధిక సంఖ్యలో దేశ వ్యతిరేక శక్తులు, ఈ దేశం నుంచి విడిపోవాలని కోరుకునే వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రం ఇది. అదేవిధంగా ఈ వేర్పాటువాద శక్తులకు ఛాతీ ఎదురొడ్డి కుటుంబంలో సభ్యులను కోల్పోయినా కూడాను ఉగ్రవాదానికి దేశ వ్యతిరేక శక్తులతో పోరాడుతూ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినా సరే యుద్ధంలో నిలబడి వెన్ను చూపకుండా పోరాడుతున్నటువంటి వీరులు రంగంలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఈ రెండిటికీ జవాబు పంజాబ్. ఖలిస్తానీ వేర్పాటువాదులు అత్యధిక సంఖ్యలో పోటీ చేసి ఈ దేశాన్ని, ఈ దేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశపు రాజ్యాంగాన్ని సవాలు చేస్తున్న రంగంలోకి దిగి సంచలనం సృష్టిస్తున్నటువంటి రాష్ట్రము పంజాబ్. ఈ వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడి భారత్ మాతాకి జై అన్నటువంటి స్వరాన్ని వినిపిస్తున్నటువంటి దేశభక్త శక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పోటీ చేస్తున్నది కూడా పంజాబ్లోనే. కాబట్టి పంజాబ్లో ఎన్నికల ఫలితాలు ఏమవుతాయి, దేశ వ్యతిరేక శక్తులు విజయం సాధిస్తాయా, దేశం కోసము ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధం అయినటువంటి శక్తులు గెలుస్తాయా అన్నది ఈ ఎన్నికల్లో తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి జాతీయవాద పోరాటము పంజాబ్లో జరుగుతోంది. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎంపీ పదవుల కోసం పోటీ చేస్తున్నటువంటి వాళ్ళలో అనేక మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు ఉన్నారు, ఖలిస్తానీ వాదులు ఉన్నారు. ఉదాహరణకి సిమ్రన్జీత్ సింగ్ మాన్, మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన ఖలిస్తానీ ఉద్యమానికి పెట్టని కోట, సంగ్రూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వచ్చినటువంటి వ్యక్తి, ఈ దేశం నుంచి కెనడాకి వెళుతున్నటువంటి అనేక మంది ఖలిస్తానీ మద్దతుదారులకి సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ సిమ్రన్జిత్ సింగ్ మాన్. ఆయన కుమారుడైనటువంటి ఇమాన్ సింగ్ మాన్, ఆయన కూడాను తండ్రి బాటలోనే పయనిస్తున్న వేర్పాటువాది, ఖలిస్తానీవాది. ఆయన అమృత్సర్ నుంచి పోటీ చేస్తున్నారు. సందీప్ సింగ్ అనేటటువంటి మరో ఖలిస్తానీవాది ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈయన శివసేనకు చెందినటువంటి హిందుత్వవాద కార్యకర్త అయినటువంటి సుధీర్ సూర్ అనేటటువంటి వ్యక్తిని పట్టపగలే అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తి, కేసు కూడా ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సరబ్జీత్ సింగ్ ఖాల్సా, ఈ సరబ్జీత్ సింగ్ ఖాల్సా కూడాను ఖలిస్తానీ ఉద్యమానికి పంజాబ్ రాష్ట్రంలో ఉంటూ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అమృత్పాల్ సింగ్, అమృత్పాల్ సింగ్ పేరు బహుశా గుర్తుండే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం వారిస్ దే పంజాబ్ అనేటటువంటి సంస్థ పేరిట ఆయన పంజాబ్లో మరొక భిండ్రాంవాలాగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా భిండ్రాంవాలా యుగంలోకి, అంటే 1982-83 ఈ రోజుల్లోకి పంజాబ్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆఖరికి పోలీసులు ఆయనను చుట్టుముట్టేటప్పటికీ పోలీసు వచ్చారని మామూలు వ్యక్తిలాగా అరుపులు వేస్తూ, కేకలేస్తూ, భయంతో మారు వేషాల్లో పరిగెత్తి చివరికి దొరికాడు. ప్రస్తుతం డిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. డిబ్రూగఢ్ జైల్లో ఉంటూ ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. బహుశా ఆయనకి అరవింద్ కేజ్రీవాల్ నుంచి సలహా లభించి ఉండేది, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్
ఆర్థిక నేరానికి పాల్పడ్డ ఆరోపణలపైన జైల్లో ఉంటూ కూడాను ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి ఆయన బెయిల్ తీసుకుని వచ్చారు. ఎన్నికల ప్రచారం వరకే అయినప్పటికీ కూడా ఆయన బయటకు వచ్చారు. అమృత్పాల్ సింగ్ కూడా ఈ విషయం తెలుసుంటే డిబ్రూగఢ్ జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఎన్నికల ప్రచారం చేసేవాడు. ఆయన ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. జైల్లోనే ఉంటూ ఆయన మద్దతుదారులు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయన ఖడూర్ సాహెబ్ అనేటటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఖడూర్ సాహెబ్ ఖలిస్తానీ వాదుల కంచుకోట. అయితే అమృత్పాల్ సింగ్ స్వయంగా ఓటేయలేరు, ఎందుకంటే ఆయన ప్రజాప్రాతినిధ్య చట్టం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951, ఈ చట్టంలోని సెక్షన్ 62(5) ఏదైతే ఉందో, 62(5), దీని ప్రకారము జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అభ్యర్థిగా పోటీ చేసిన ఓటు వేయలేడు. సో అమృత్పాల్ సింగ్ తనకు తాను ఓటు వేయలేడు, కానీ ఎన్నికల్లో అయితే పోటీ చేస్తున్నాడు. సో ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది. అయితే తమాషాగా ఇదే వేర్పాటు వాదము, విచ్ఛిన్న వాదము, ఖలిస్తానీ వాదము, వెర్రి తలలు వేసి 1000 తలలతో విషాన్ని విరజిమ్ముతున్నటువంటి సమయంలోనే అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడేందుకు అభ్యర్థులు రంగంలోకి వచ్చారు. ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ కుమారుడు ఎంపీ పదవికి పోటీ చేస్తూ ఆయన రంగంలో ఉన్నాడు. ఖలిస్తానీ వాదుల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఒక అభ్యర్థి సరబ్జీత్ సింగ్ ఖాల్సా, ఇతను ఖలిస్తానీ వాది. ఇతను ఎవరు? ఇతను ఇందిరాగాంధీని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి బేయంత్ సింగ్, సత్వంత్ సింగ్ బేయంత్ సింగ్ వీళ్ళిద్దరూ హత్య చేశారు. ఈ బేయంత్ సింగ్ కుమారుడైనటువంటి సరబ్జీత్ సింగ్ ఖాల్సా రంగంలో ఉన్నారు. అదే సమయంలో పంజాబ్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఓడించి శాంతియుత పరిస్థితులు తీసుకొచ్చినటువంటి మరో బేయంత్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బేయంత్ సింగ్ కుమారుడైనటువంటి రవనీత్ బిట్టు కూడా రంగంలో ఉన్నాడు. ఒక బేయంత్ సింగ్ ఇందిరాగాంధీని హత్య చేశారు, ఒక బేయంత్ సింగ్ ఖలిస్తానీ వాదాన్ని అంతం చేశారు. ఆయన కుమారుడైనటువంటి సరబ్జీత్ సింగ్ ఖాల్సా పోటీలో ఉన్నారు. ఈ బేయంత్ సింగ్ కుమారుడు, దేశభక్త బేయంత్ సింగ్ కుమారుడైనటువంటి రవనీత్ సింగ్ బిట్టు కూడాను పోటీలో ఉన్నారు. అంటే ఈ ఇద్దరు బేయంత్ సింగ్లలో ఏ బేయంత్ సింగ్ యొక్క వాదము విజయం సాధిస్తుందన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. పంజాబ్ ఎన్నికల్లో ఈసారి ఏ శక్తులు విజయం సాధిస్తాయి అన్నది, దీనిపైన పంజాబ్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పంజాబ్లో విచ్ఛిన్న వాదాన్ని, వేర్పాటు వాదాన్ని అక్కడి ప్రజలు అంతం చేస్తారా లేదా అన్నది అక్కడున్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి దేశభక్త పంజాబీలు, సిక్కులు వీళ్ళు రంగంలోకి దిగి ఈ ఖలిస్తానీ శక్తుల్ని ఓడిస్తారా, ఇందిరను చంపిన బేయంత్ సింగ్ ఓడిపోతాడా, లేక ఉగ్రవాదాన్ని చంపిన మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత బేయంత్ సింగ్ కుమారుడైనటువంటి రవనీత్ బిట్టు విజయం సాధిస్తాడా, ఇది చూడాల్సిన అవసరం ఉంది. ఇది నిజమైనటువంటి పరీక్ష, ఈ ఎన్నికల్లో జరుగుతున్న అత్యంత కీలకమైనటువంటి పరీక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.